వచ్చేసి నాన్ బ్యాంకింగ్ కంపెనీస్ యొక్క ఫైనాన్షియల్ కంపెనీస్ యొక్క రకాలు, అంటే ఎన్ని రకాలుగా అవి వర్క్ చేయొచ్చు, లేదంటే ఎన్ని రకాల నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీస్ ఉండొచ్చు అనేది మనం ఈరోజు టాపిక్ లో డిస్కస్ చేద్దాం. చూడండి, బీమా సంస్థలు వారి పాలసీదారుల పొదుపు మొత్తంలోనూ పెట్టుబడిగా పెట్టి అందుకు బదులుగా లబ్ధిదారులకు ఒక పెద్ద మొత్తం చెల్లించినట్టుగా వాగ్దానం చేస్తాయి. బీమా వచ్చేసి ఏం చేస్తుంది అంటే, బీమా అందరికి తెలిసిందే మనందరికి, దాన్ని ఏమంటామంటే నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్ అంటే ఎన్బిఎఫ్సిస్ లో కలిపాయి. ఆ బీమా సంస్థలు వచ్చేసి ఏం చేస్తాయి, మన దగ్గర ఉన్న అమౌంట్ ని తీసుకుని అవి వేరే వేరే ఆటల్లో పెట్టుబడి పెట్టి మన పాలసీ మొత్తం, ఏదైతే పాలసీ టైం అయిపోతుందో టైం పీరియడ్ కంప్లీట్ అయిన తర్వాత దానికి బదులుగా ఇంకా కొంచెం పెద్ద మొత్తం, అంటే ప్రతి మంత్ చేసిన దానికి, ఇన్వెస్ట్ చేసిన దానికి కొంచెం వడ్డీ వేసి దానికి మొత్తానికి బదులుగా ఎంత అయితే రావాల్సి ఉందో మనకి, అంటే పాలసీ మనం కట్టేదాన్ని ప్రీమియం అంటాము. ప్రతి నెల మనం కట్టే పాలసీదారుకు మనం చెల్లించే మొత్తాన్ని ప్రీమియం అంటాము. ఈ ప్రీమియమ్స్ అన్ని కలిసి లాస్ట్ ఫైనల్ గా ఎంతైతే పాలసీ విలువ ఉందో, అంటే ఆ పాలసీ మొత్తాన్ని కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. చూడండి, బీమా సంస్థలు పాలసీదారుల పొదుపు మొత్తంలో పెట్టుబడిగా పెట్టి అందుకు బదులుగా లబ్ధిదారులకు ఒక పెద్ద మొత్తం చెల్లించినట్లుగా వాగ్దానం చేస్తాయి. అంటే అవంతా తీసుకెళ్లి వాళ్ళ దగ్గర ఉంచుకుని ఇంకా పెద్ద మొత్తాన్ని మనకి ఇచ్చేటట్టుగా వాగ్దానం చేస్తాయి అన్నమాట. నెక్స్ట్, స్టాక్ బ్రోకరింగ్ కంపెనీలు. బీమా అనేది చూడండి, మనకి వ్యక్తిగత బీమా ఉంటది, సాధారణ బీమా ఉంటది, రెండు ఉంటాయి మళ్ళీ అందులో. బీమాలో వ్యక్తిగత బీమా మనిషికి సంబంధించింది, సాధారణ బీమా వచ్చేసి ఏదైనా అవ్వచ్చు, అంటే సంస్థకు అవ్వచ్చు, సంస్థకి బీమా, ఒక కంపెనీకి బీమా చేసుకోవచ్చు, లేదా గోడవల్లో ఉన్న సరుకుకి బీమా చేసుకోవచ్చు, అగ్ని బీమా, సముద్ర బీమా ఇలాంటివన్నీ కూడా వస్తాయి. ఎందుకని, అగ్ని ప్రమాదం వాటిల్లుద్దని అనుకున్నప్పుడు, అంటే అగ్ని ప్రమాదం వాటిల్లితే ఈ సరుకు నష్టం జరిగింది అనుకున్నప్పుడు అగ్ని బీమా చేస్తారు. సముద్ర బీమా వచ్చేసి సముద్రంలో ట్రాన్స్పోర్ట్ జరుగుతున్నప్పుడు సముద్ర బీమా చేస్తారు, లేదా సరుకుకు సంబంధించి గోడవల్లో సరుకు నిల్వ ఉన్నప్పుడు అది నష్టం జరిగితే ఇబ్బంది పడకుండా సరుకు బీమా అనేది, అంటే గోడౌన్లో ఉన్న సరుకుకి బీమా అనేది చేస్తారనమాట. ఇలాగ బీమా పాలసీలు అనేక రకాలు ఉన్నాయి. అయితే ఏదైనప్పటికీ కూడా ఆ మొత్తాన్ని మనం చెల్లించడానికి ఒప్పుకునే వాగ్దానమే బీమా పాలసీ అనమాట. వాగ్దానమే కదా, బాండ్ ఇస్తారు కదా, బాండ్ ఇచ్చారు అంటే ఇద్దరి మధ్యన కాంట్రాక్ట్ ఏర్పడింది అని. స్టాక్ బ్రోకరింగ్ కంపెనీలు. స్టాక్ బ్రోకరింగ్ సంస్థలు ఆర్థిక సంస్థల్లో సభ్యులుగా ఉంటారు. ఈ సంస్థలు ప్రధానంగా స్టాక్ మరియు వాటాలను పెట్టుబడిదారుల తరఫున కొనుగోలు మరియు విక్రయాలు జరుపుతారు. స్టాక్ బ్రోకరింగ్ కంపెనీలు అంటే ఏంటి? స్టాక్ బ్రోకరింగ్ సంస్థలు ఆర్థిక సంస్థల్లో సభ్యులుగా ఉంటారు. చూడండి, స్టాక్ ఎక్స్చేంజ్ మార్కెట్ ఉంటుంది, స్టాక్ ఎక్స్చేంజ్ మార్కెట్ లో ఇతను బ్రోకర్ గా ఉండి ఆ సెక్యూరిటీలు అన్ని కూడా అమ్మకాలు కొనుగోలు చేయడానికి మధ్యవర్తిగా వ్యవహరించడం స్టాక్ బ్రోకరింగ్. సంస్థలు ఆర్థిక సంస్థల్లో సభ్యులుగా ఉంటాయి. సంస్థలు ప్రధానంగా స్టాక్ మరియు వాటాలను పెట్టుబడిదారుల తరఫున కొనుగోలు విక్రయాలు జరుపుతారు. అంటే పెట్టుబడిదారుల తరఫున ఏం చేస్తారంటే, ఈ సంస్థలో షేర్స్ బాగుంటాయి మీకు కొనుక్కోండి, ఈ సంస్థలో షేర్స్ బాగుంటాయి కొనుక్కోండి అని సజెషన్స్ ఇస్తారు. అంటే మనం చేసే ఇన్వెస్ట్మెంట్ ఎంత ఉందో చూసి దానికి తగ్గట్టుగా ఏ సంస్థలో పెట్టుబడి బాగుంటుందో పెట్టే బాగుంటుందో చూసి ఈ స్టాక్ బ్రోకర్లు మనకి గైడ్ చేస్తూ ఉంటారు. వాళ్ళే కొనుగోలు విక్రయం, మనం అమ్ముతా ఉన్నప్పుడు వాళ్ళే అమ్మకాలు జరుపుతారు, మనం కొనుక్కుంటా ఉన్నప్పుడు కొనుక్కోవడానికి చూపిస్తాను అనమాట. వాళ్ళని ఏమంటామంటే, వాటిని ఏమంటామంటే స్టాక్ బ్రోకర్ కంపెనీలు అంటాం. ఏం లేవనుకోండి, మన దగ్గర ఇన్వెస్ట్ చేయాలని ఆశన్నా సరే మనకు తెలియనప్పుడు వదిలేస్తాం. కానీ ఇలాంటివి ఉన్నాయనుకోండి, ఆటోమేటిక్ గా మన దగ్గర ఉన్న అమౌంట్ తీసుకెళ్లి వేరే రూపంలో పెట్టుబడిగా వేరే దాంట్లో పెడతాము. అప్పుడు ఆటోమేటిక్ గా మనకే బెనిఫిట్ ఉంటుంది, అవతల వ్యక్తికి కూడా బెనిఫిట్ ఉంటుంది. ఈ మధ్యలో సర్వీసెస్ అందించడానికి ఏర్పాటైంది స్టాక్ బ్రోకరింగ్ కంపెనీ అంట. నెక్స్ట్, హౌస్ ఫైనాన్స్ కంపెనీ. హౌస్ ఫైనాన్స్ కంపెనీ అంటే మనకు తెలుసు, గృహాలు కట్టుకోవడానికి కానీ, గృహాలను కొనుక్కోవడానికి కానీ, అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ కానీ ఇన్వెస్ట్ చేసే బ్యాంకులు ఏవైతే ఉన్నాయో వాటినే హౌస్ ఫైనాన్స్ కంపెనీస్ అంటారు. బ్యాంకులు ఉండొచ్చు, బయట వేరే సంస్థలు అయినా ఉండొచ్చు, వాటినే హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు అంటారు. ఇది గృహాల నిర్మాణం లేదా
స్వాధీనం చేసుకున్న కొరకు లేదా భూమికి చెల్లించిన ఫ్లాట్ అభివృద్ధి చేయడానికి చెంది ఉంటాయి. చూడండి, ఒక ఫ్లాట్ అయినా అభివృద్ధి చేయొచ్చు, లేదంటే ఒక అపార్ట్మెంట్ అయినా కొనుక్కోవచ్చు, లేదంటే భూమికి చెల్లించిన ఫ్లాట్, అంటే ఒక భూమిలో ఫ్లాట్ కట్టడానికి కన్స్ట్రక్షన్ మొదలు పెడితే ఆ కన్స్ట్రక్ట్ చేయడానికి సపోర్ట్ గా ఉండడం అది పూర్తయ్యే వరకు. వీటిలన్నింటినీ కూడా హౌస్ ఫైనాన్స్ కంపెనీలు అంటారు. ఇటీవల కాలంలో మన చిన్న చిన్న ఊళ్ళో కూడా హౌసింగ్ లోన్లు అయితే పెట్టుకుని కట్టుకోవడం జరుగుతుంది. అలాగే అంటే గవర్నమెంట్ సంస్థలే కాకుండా ప్రైవేట్ సంస్థలు కూడా హౌసింగ్ ఫైనాన్స్ ఇష్టపడుతున్నాయి, అంటే ఇల్లు కట్టుకోవడానికి రుణాలు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాయి. ఇతర ఎన్బిఎఫ్సిలు అంటే ఈ రకమైన కంపెనీలు కొత్త సంస్థల నిర్వహణ మరియు ప్రోత్సహించడం వంటి కార్యకలాపాల్లో నిర్బంధమే ఉంటాయి. చూడండి, కొత్త సంస్థ అంటే కొత్త సంస్థలో పెట్టుబడి పెట్టడానికి అందరూ కూడా ముందుకు రారు. అలాంటప్పుడు మోటివేట్ చేసి ఆ కొత్త సంస్థను స్థాపించేలా చేసి, ఆ కొత్త సంస్థను డెవలప్ అయ్యేలా చేసి వాటిని ప్రోత్సహించడం వంటి కార్యకలాపాల్లో ఇది నిమగ్నమే ఉంటుంది. ఆల్రెడీ ఎన్బిఎఫ్సిస్ అంటే తెలుసు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ. చూడండి, మధ్యలో ఉంటాయి, సపోర్ట్ చేస్తూ ఉంటాయి, అటు ఇటు ఇటు అటు సపోర్ట్ చేస్తూ ఉంటాయి. నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్ అంటే బ్యాంకింగ్ తరహా వ్యాపారాలు, బ్యాంక్ లాగా అయితే ఉండదు కానీ అది కూడా బ్యాంక్ తరహా సేవలన్నీ కూడా అందిస్తుంది. బీమా సంస్థ ఉంది, అదొక రకమైన సేవ అందిస్తుంది. హౌసింగ్ ఫైనాన్స్ ఉంది, అదొక రకమైన సేవలు అందిస్తుంది. ఇతర ఎన్బిఎఫ్సిలు ఉన్నాయి, ఇది ఒక రకమైన సేవలు అందిస్తాయి. ఇది ఆల్రెడీ మనం ఇంట్రొడక్షన్ క్లాస్ చెప్పుకున్నప్పుడు ఎన్బిఎఫ్సిలు ఏ విధంగా ఉంటాయి, ఎన్బిఎఫ్సి ప్రాముఖ్యత ఎక్కువ అనేటప్పుడు మనం కొంచెం ఈ టాపిక్ డిస్కస్ చేద్దాం ఫస్ట్ క్వశ్చన్స్ లో. అయితే ఎన్బిఎఫ్సిల గురించి ఏమన్నా 5 మార్క్స్ ఇచ్చినా మీరు రాయగలగాలన్న ఉద్దేశంతో మళ్ళీ క్వశ్చన్ చెప్పడం జరిగింది. ఎన్బిఎఫ్సి టైప్స్, బీమా సంస్థలు, స్టాక్ బ్రోకరింగ్ కంపెనీలు, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు, నెక్స్ట్ ఎక్విప్మెంట్ లీజింగ్ కంపెనీలు. ఎక్విప్మెంట్ లీజింగ్ అంటే ఏంటి? ఎక్విప్మెంట్, ఇప్పుడు మనకి ఎక్విప్మెంట్ అంటే ఏంటి, మన దగ్గర ఏంటి ఏదైతే మెటీరియల్ కావాలంటే యంత్రాలు, ప్లాంట్స్ ఇలాంటివన్నీ అందుబాటులో లేనప్పుడు ఏం చేస్తారంటే ఈ ఎక్విప్మెంట్ లీజింగ్ కంపెనీల దగ్గరికి వెళ్ళి అద్దె తెచ్చుకుని పనికి వాడుకుని ఇస్తారు. వీటిని ఏమంటారంటే ఎక్విప్మెంట్ లీజింగ్ కంపెనీలు అంటారు. ఈ సంస్థలు ఎక్విప్మెంట్ లీజింగ్ ఇవ్వడం ప్రధాన వ్యాపారంగా కలిగి ఉంటాయి. అంటే ఎక్విప్మెంట్ అంటే ఏంటి, యంత్రాలు అవ్వచ్చు, పనిముట్లు అవ్వచ్చు, ఇట్లాంటివి ఏం చేస్తారంటే లీజ్ ఇస్తూ ఉంటారు. వీటినే ఎక్విప్మెంట్ లీజింగ్, ఇది కూడా ఒక రకమైన సర్వీసే కదా. అది దొరక ఇబ్బంది పడేవాళ్ళు చాలా మంది ఉంటారు, కానీ అలాంటివి కూడా సర్వీసెస్ చేస్తే అది వాళ్ళకే ప్రయోజనం ఉంటుంది, ఇది తీసుకున్న వాళ్ళకి ప్రయోజనం ఉంటుంది. తీసుకున్న వాళ్ళు ఉత్పత్తి చేయాలన్నా లేదంటే వేరే దానికి ఉపయోగించుకోవాలన్నా వీరికి అవకాశం ఉంటుంది. అవతల వ్యక్తులు కూడా కొంత సంపాదించుకోవడానికి అవకాశం ఉంటుంది లీజ్ ఇవ్వడం ద్వారా. వీటిని ఎక్విప్మెంట్ లీజింగ్ కంపెనీలు అంటారు. నెక్స్ట్ అద్దె కొనుగోలు ఫైనాన్స్ కంపెనీలు. అద్దె కొనుగోలు ఫైనాన్స్ కంపెనీలు అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, మనం బైక్స్ కానీ కార్లు కానీ ఇలాంటివన్నీ కూడా అద్దె కొనుగోలు పద్ధతి. మనం ఫస్ట్ నుంచి చెప్తానే ఉన్నాం అద్దె కొనుగోలు పద్ధతి, వాయిదా కొనుగోలు పద్ధతి డిఫరెన్స్ ఏంటి అనేది. అద్దె కొనుగోలు పద్ధతి అంటే ఏంటంటే కంపెనీ ఒక వస్తువు, అంటే వస్తువు మంచి వస్తువు కొనుక్కోవడానికి ఇన్వెస్ట్ చేస్తుంది. మనకు అవసరం ఉన్న వస్తువు, మంచి వస్తువు కొనుక్కోవడానికి ఇన్వెస్ట్ చేస్తాయి. కానీ ఇన్వెస్ట్ చేస్తాయి కానీ లాస్ట్ వాయిదా పూర్తయ్యేంత వరకు యాజమాన్యపు హక్కు మాత్రం వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది. లాస్ట్ వాయిదా ఎప్పుడైతే పూర్తవుతుందో అప్పుడు యాజమాన్యపు హక్కు అసలు యజమానికి బదిలీ అవుతుంది. అద్దె కొనుగోలు అంటే అది, అంటే ఆ ఫైనాన్స్ కంపెనీ మేము ఉన్నామని సపోర్ట్ చేసి మనతో వెహికల్ కానీ వస్తువు కానీ కొనుక్కున్న తర్వాత వాళ్ళు మన దగ్గర నుంచి నెల నెల వసూలు చేసుకోవడం జరుగుతుంది. దాన్నే హౌస్ అద్దె కొనుగోలు ఫైనాన్స్ కంపెనీలు అంటారు. అద్దె కొనుగోలు మీద చూడండి, ఈ కంపెనీలు అద్దె కొనుగోలు లావాదేవీలకు ఫైనాన్స్ అందించడం వంటి వ్యాపారం కలిగి ఉంటారు. చూడండి, ఈ కంపెనీలు అద్దె కొనుగోలు లావాదేవీలకు ఫైనాన్స్ అందించడం వంటి వ్యాపారం కలిగి ఉంటారు. అంటే అద్దె కొనుగోలు ఏం చేస్తాం మనం, ముఖ్యంగా బండ్లు, మగపిల్లలకైతే ఆడపిల్లలకైనా బాగా అర్థం ఏంటంటే బండి. ఎగ్జాంపుల్, బైక్ తీసుకుంటాము, ఆ బైక్ కి ప్రతి మంత్ పే చేస్తాం. పే చేయకపోతే చూడండి 2-3 మంత్స్ ఆగిన తర్వాత అతను వచ్చి పట్టుకెళ్ళిపోతాడు. అంటే దాని అర్థం ఏంటి, యాజమాన్య హక్కు అతని దగ్గరే ఉంది. మనం అమౌంట్ పే చేస్తేనే మనకి ఇస్తారు, మనం అమౌంట్ పే చేయకపోతే మనకి ఇవ్వరు. ఇదన్నమాట అద్దె కొనుగోలు ఫైనాన్స్ కంపెనీ. అంటే మనం కొనుక్కోవడానికి
సపోర్ట్ ఇస్తుంది, మనం మనతో కొనుగోలు చేస్తుంది, కానీ వాయిదా అనేది కరెక్ట్ గా కట్టగలరు. కానీ లాస్ట్ వాయిదా చెల్లించిన తర్వాతే డాక్యుమెంట్స్ అనేది మన చేతిలో పెడతారు, అప్పటిదాకా యాజమాన్యం హక్కు అనేది వాళ్ళ దగ్గరే ఉంటది. కానీ ఇది కూడా ఒక రకమైన సర్వీస్ కదా, అంటే కొనుక్కోలేని వాళ్ళు కొనుక్కునే తీసుకెళ్తున్నారు కదా దానివల్ల. ప్లస్ ప్రజల్లో పొదుపు అలవాట్లు పెరుగుతాయి కదా, అమ్మో లోన్ వచ్చేటప్పుడు కాబట్టి కట్టాలి అనే అలవాట్లు కూడా పెరుగుతాయి. నెక్స్ట్ రుణ కంపెనీలు వారి సొంతానికి కాకుండా రుణాలు, అడ్వాన్సులు లేదా అటువంటి ఇతర ఆర్థిక సహాయాన్ని ఏ రకమైన కార్యకలాపానికైనా అందిస్తారు. చూడండి, రుణ కంపెనీలు అంటే ఏంటంటే వారి సొంతానికి కాకుండా రుణాలు, అడ్వాన్సులు లేదా అటువంటి ఇతర ఆర్థిక సహాయాన్ని, రుణాలు అడ్వాన్సులు కాకుండా ఇతర ఆర్థిక సహాయాన్ని ఏ రకమైన కార్యకలాపాలకైనా అందిస్తారు. చూడండి, ఇప్పుడు యాక్చువల్ గా బ్యాంకులు ఇవ్వరు, కొన్ని కొందరికి బ్యాంకులు ఇవ్వరు, ఫైనాన్స్ అనేది చేయరు. కానీ ఈ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అవి వాళ్ళకు కూడా సపోర్ట్ చేసి వాళ్ళు కూడా కొనుక్కునే తీసుకెళ్లేలాగా రుణాలు అనేది మంజూరు చేస్తాయి. నెక్స్ట్ పెట్టుబడి కంపెనీలు, ఈ కంపెనీలు ప్రజల వద్ద నుండి నగదును కంపెనీల సెక్యూరిటీలకు మళ్ళిస్తుంది. చూడండి, పెట్టుబడి కంపెనీలు అంటే ఏంటి, ఇది ప్రజల వద్ద నుంచి పొదుపులు తీసేసుకుని పొదుపులు సేకరించేసి అవి పెట్టుబడిగా మళ్ళించేస్తా ఉంటుంది. అంటే వాళ్ళకి వీళ్ళకి మధ్య మారుతులాగా పనిచేస్తుంది. పెట్టుబడిగా మళ్ళించడం వల్ల ఏమవుద్ది, అవతల వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్ దొరుకుద్ది. అంటే అవతల వాళ్ళు ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా లేదంటే ఎందులోనైనా ఇన్వెస్ట్ చేయాలన్నా వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్ దొరుకుద్ది. ప్లస్ యువతల వాళ్ళకి దానికి వడ్డీ చెల్లిస్తారు కాబట్టి వీళ్ళకి కూడా బెనిఫిట్ అనేది ఉంటుంది. ఈ కంపెనీలో ఆ సెక్యూరిటీ ట్రేడింగ్ ద్వారా లాభాలను అర్జిస్తాయి. ఈ కంపెనీలు ఏం చేస్తాయి, సెక్యూరిటీల ట్రేడింగ్ ద్వారా, అంటే సెక్యూరిటీలు ఏవైతే ఉన్నాయో వాటిలో పెట్టుబడి పెట్టడం, వీళ్ళు పొదుపులు తీసుకెళ్లి వాటిలో పెట్టుబడి పెట్టడం, అవి ఎక్కువ లాభాన్ని వస్తే అమ్మడం, అలా అంటే సెక్యూరిటీల ట్రేడింగ్ ఏదైతే ఉందో వర్తకం, దాని ద్వారా లాభాలు అనేవి ఆర్జిస్తాయి. చూడండి, పెట్టుబడి కంపెనీలు ఈ కంపెనీలు పెద్దవర్గానికి నగదును కంపెనీల సెక్యూరిటీలలో మళ్ళిస్తుంది. ఈ కంపెనీలు ఆ సెక్యూరిటీలను ట్రేడింగ్ ద్వారా లాభాలను ఆర్జిస్తాయి, అంటే ట్రేడింగ్ ద్వారా లాభాలు అనేవి ఆర్జిస్తాయి. నెక్స్ట్ ఇతర ఎన్బిఎఫ్సిలు, ఇతర ఎన్బిఎఫ్సిలు అంటే ఏంటి, ఈ రకమైన కంపెనీలు కొత్త సంస్థలు నిర్వహణ మరియు ప్రోత్సహించడం వంటి కార్యకలాపాలలో నిమగ్నమై ఉంటాయి. ఇతర ఎన్బిఎఫ్సిలు అంటే ఏంటంటే ఈ రకమైన కంపెనీలు కొత్త ఇతర సంస్థల నిర్వహణ మరియు ప్రోత్సహించడంలో, అంటే కొత్త సంస్థలు ఏవైతే ఉన్నాయో, ఇతర సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటి నిర్వహణ, అంటే కొత్తగా స్థాపించే సంస్థల నిర్వహణ ప్రోత్సహించడం వంటి కార్యకలాపాల్లో ఈ ఎన్బిఎఫ్సీలు నిమగ్నమై ఉన్నాయి. చూడండి, ఇక్కడ వరకు ఎన్బిఎఫ్సీల రకాలు. ఇప్పుడు ఎన్బిఎఫ్సీల ప్రాముఖ్యత, ఎన్బిఎఫ్సీల ప్రాముఖ్యత అనేది ఏ విధంగా ఉంది, నిజంగా ప్రాముఖ్యమైనవనే చెప్పచ్చు ఎన్బిఎఫ్సీలు. ఎందుకని, పొదుపుని ప్రాసెస్ ఇవి కూడా బ్యాంకుల వలె పెట్టుబడులు పెడుతున్నాయి, సెక్యూరిటీల్లో పెట్టుబడి పెడుతున్నాయి. బీమా పాలసీలు చాలా ఇంపార్టెంట్ లైఫ్ లో అవ్వచ్చు, లేదంటే సాధారణ బీమా విషయంలో అవ్వచ్చు. నెక్స్ట్ అవసరమైన వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్స్ ఇస్తున్నాయి, బ్యాంకులు ఇవ్వలేని ఇన్వెస్ట్మెంట్, కొన్ని సందర్భాల్లో బ్యాంకులు రిజెక్ట్ చేసిన వాళ్ళకి కూడా ఇన్వెస్ట్మెంట్ అనేది చేస్తాయి. నెక్స్ట్ గృహాలకు ఫైనాన్స్ కల్పిస్తాయి, ఇవన్నీ వెరీ వెరీ ఇంపార్టెంట్ లైఫ్ లో. అద్దె కొనుగోలు ప్రోత్సహిస్తాయి, అద్దె కొనుగోలు వాళ్ళకి వెనకాల సపోర్ట్ ఉంటే అద్దె కొనుగోలు పద్ధతి ప్రోత్సహిస్తాయి. ఎన్బిఎఫ్సీలు రకాలు అవ్వమ్మ, ఎన్బిఎఫ్సీల ప్రాముఖ్యత. భారతీయ ఆర్థిక వ్యవస్థ అనేక విభిన్నమైన విభాగాలను కలిగి ఉంది, అవి ఆర్థిక వ్యవస్థ యొక్క ఎంచుకున్న విభాగం యొక్క డిమాండ్లను పర్యవేక్షిస్తున్నాయి. చూడండి, భారతీయ ఆర్థిక వ్యవస్థ అనేక విభిన్నమైన విభాగాలను కలిగి ఉంది, అనేక విభిన్నమైన విభాగాలు కలిగి ఉంటుంది. అవును, ఏ ఆర్థిక వ్యవస్థ అయినా అనేక విభిన్న విభాగాలు కలిగి ఉంటుంది, లేదంటే ఒకే ఆర్థిక వ్యవస్థ అంటే అసలు రన్నవడమే ఇంపాసిబుల్. అవి ఆర్థిక వ్యవస్థ యొక్క ఎంచుకున్న విభాగం యొక్క డిమాండ్లను పర్యవేక్షిస్తాయి. ఏ ఆర్థిక, ఇప్పుడు బీమా ఉందనుకోండి, బీమాకు సంబంధించింది అది వద్దు. గృహ ఫైనాన్స్ ఉందనుకో, ఇళ్లకు సంబంధించింది వద్దు. నెక్స్ట్ అద్దె కొనుగోలు ఉందనుకోండి, దానికి సంబంధించిన ఫైనాన్స్ వద్దు. అంటే అన్ని కలిపి ఒక్కళ్ళే చూడాలంటే అది ఇంపాసిబుల్.
ఈ అన్ని విభాగాల్లోనూ ఎన్బిఎఫ్సి సంస్థలు పోషించే పాత్ర ఒక ప్రత్యేకమైన పద్ధతిలో వృద్ధి చెందుతుంది. ఈ అన్ని విభాగాల్లోనూ కూడా ఎన్బిఎఫ్సిలు పోషించే పాత్ర అనేది మంచిగా వృద్ధి చెందుతుంది అన్నమాట. ఎన్బిఎఫ్సిల ప్రాముఖ్యత. జాతీయ ఆర్థిక వ్యవస్థలో ఎన్బిఎఫ్సిలు కింది విధంగా ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయి. జాతీయ ఆర్థిక వ్యవస్థ అంటే మొత్తం జాతీయ దేశానికి సంబంధించిన ఆర్థిక వ్యవస్థలోని ఎన్బిఎఫ్సిలు మంచి ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయి అన్నమాట. ఒకటి, ఫస్ట్ పాయింట్, అందులో ఆర్థిక మార్కెట్ లో ఒక ముఖ్యమైన భాగం. ఎన్బిఎఫ్సిలు సుదూర ప్రాంతాలలో ఉంటూ అధిక సంఖ్యలోని వ్యక్తులకు ఆర్థిక సేవలు అందించగలుగుతున్నాయి. అంతే కదా, ఒక చోట ఉండొచ్చు, ట్రాన్సాక్షన్ వేరే చోట చేయొచ్చు. సేమ్ బ్యాంకింగ్ రంగంలో కూడా అంతే, మనం ఇక్కడ ఉండొచ్చు, ట్రాన్సాక్షన్ వేరే చోట చేయొచ్చు. ఇప్పుడు ఆన్లైన్ టెక్నాలజీ పెరిగిపోయిన తర్వాత ఎక్కడున్నా ఏ మూలలో ఉన్న వ్యక్తికైనా ఆర్థిక సేవలు అనేవి పటిష్టంగా అందుతున్నాయి. సేమ్ ఎన్బిఎఫ్సి కూడా అంతే, సుదూర ప్రాంతాల్లో ఉన్న అధిక సంఖ్యలోని వ్యక్తులకు ఆర్థిక సేవలు అందించగలుగుతాయి. ఎక్కువ మంది వ్యక్తులకు అందించగలుగుతున్నాయి, ఎక్కువ దూరాల్లో ఉన్న వాళ్ళకు కూడా ఈ ఆర్థిక సేవలు అనేవి అందించగలుగుతున్నాయి. నెక్స్ట్ పాయింట్, అధిక చేరిక. ఎన్బిఎఫ్సిలు దేశమంతటా విస్తృతంగా విస్తరించబడి ఉన్నాయి. దేశమంతటా కూడా విస్తరంగా విస్తరించబడి ఉన్నాయి. అవును కదా, బీమా సంస్థలు ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి, దేశవ్యాప్తంగా ఉన్నాయి. ఈ సంస్థలు దేశంలో సుదూర ప్రాంతాల్లో కూడా చేరున్నాయి, అనేక ప్రాంతాల్లో ఉన్నాయి. ఎక్కడ పడితే అక్కడ ఉండటం వల్ల అందరూ కూడా ఇన్వెస్ట్ చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. అందువల్ల ఈ కంపెనీలు బ్యాంకింగ్ సంస్థల సేవలను అందుకోలేని వినియోగదారుల ఆర్థిక అవసరాలను కూడా తీర్చగలుగుతున్నాయి. ఇవి అన్ని ప్లేసుల్లో విస్తరించి ఉన్నాయి, సుదూర ప్రాంతాల్లో కూడా విస్తరించి ఉన్నాయి. అందువల్ల ఏమవుతుందంటే, అనేక చోట్ల పొందటం వల్ల బ్యాంకింగ్ సేవలు ఏవైతే ఉన్నాయో అవి అందుకోలేని వ్యక్తులకు కూడా ఈ సేవలు అనేవి అందించగలుగుతున్నాయి. వనరులను అందించడంలో సౌలభ్యం. ఎన్బిఎఫ్సిలు అన్ని ప్రాంతాలలో విస్తరించి ఉండటం వలన వ్యవస్థ యొక్క నూతన మరియు మారుతున్న వనరులను అందుకోగలుగుతున్నాయి. వివిధ ఆర్థిక వనరులు ఎప్పటికప్పుడు మారిపోతుంటాయి. ఎన్బిఎఫ్సిలు అన్ని ప్రాంతాల్లో విస్తరించి ఉండటం వలన ఏమవుతుందంటే, వ్యవస్థ యొక్క నూతన మరియు మారుతున్న వనరులు, వ్యవస్థలో ఎప్పటికప్పుడు మార్పులు జరుగుతాయి. చూడండి, టెక్నాలజీ పరంగా అవ్వచ్చు. ఇప్పుడు చూడండి, మొన్న ఏం చేశాడు, బ్యాంకులను విలీనం చేశాడు. ఒక అంటే రెండు మూడు బ్యాంకులు కలిపి ఒక బ్యాంక్, ఓ బ్యాంకులు తీసుకెళ్ళి ఇంకో బ్యాంక్ లో మధ్య, ఇలాగా అన్ని చూడండి, ఎప్పటికప్పుడు ఆన్లైన్ బ్యాంకింగ్ కానీ, లేదా నెట్ బ్యాంకింగ్ కానీ, లేదంటే క్రెడిట్ కార్డు కానీ, డెబిట్ కార్డు కానీ, ఇలా సిస్టమ్ ఎప్పటికప్పుడు అప్ టు డేట్ అవుతుంది. సేమ్ ఇదే విధంగా ఎన్బిఎఫ్సి కూడా అప్ టు డేట్ అవుతున్నాయి ఎప్పటికప్పుడు. ఇది అన్ని ప్రాంతాలలో విస్తరించి ఉండటం వలన వ్యవస్థ యొక్క నూతన మరియు మారుతున్న వనరులను అందుకోగలుగుతున్నారు. వ్యవస్థ యొక్క నూతన ఎప్పుడు వచ్చిన వనరులు అప్పుడు, అంటే మారుతున్న వనరులు ఏ మారితే అప్పుడు వాటిని కూడా అందుకోగలుగుతున్నారు. వివిధ ఆర్థిక వనరులు ఎప్పటికప్పుడు మారిపోతుంటాయి. ఆర్థిక వనరులు కూడా ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటాయి. ఆర్థిక వనరులు స్టేటస్ మారిపోతూ ఉంటాయి, ఫైనాన్షియల్ స్టేటస్ మారిపోతూ ఉంటుంది కదండి ఎప్పుడు. అది చిన్న మరియు మధ్య తరహా వ్యాపారులకు రిటైల్ సేవలు, చిన్న చిన్న వ్యాపారులకు రిటైల్ సేవలు కూడా అందిస్తాయి. అంటే వాళ్ళ తరఫున అమ్మకాలు చేసి పెట్టడం, లేదంటే వాళ్ళ తరఫున వాళ్ళకి సపోర్ట్ ఇవ్వడం, అవి డెవలప్ చేసుకోవడానికి అవకాశం కల్పించడం. కొన్ని కొన్ని బ్యాంక్స్ చిన్న చిన్న వ్యాపారులకు వచ్చి సజెస్ట్ చేస్తాయి. ఇది అలా కాకుండా సపోర్ట్ ఇస్తా, వాటిని డెవలప్ చేసుకోవడానికి కూడా సపోర్ట్ ఇస్తుంది అన్నమాట. చిన్న మరియు మధ్యతరగతి వ్యాపారాలకు బ్యాంకింగ్ సంస్థల నుండి రుణాలు పొందడం చాలా కష్టంగా ఉండేది. చూడండి, చిన్న మరియు మధ్య తరహా వ్యాపారులకు బ్యాంకింగ్ సంస్థల నుండి రుణాలు పొందడం చాలా కష్టంగా ఉండేది. ఇవాళ రోజుల్లో ఆ లోన్లు అన్ని డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసి తీసుకుని శాంక్షన్ చేసి చాలా కష్టంగా ఉండేది. ఎన్బిఎఫ్సికైనా కొన్ని ప్రాసెస్ ఉంటుంది, కాకపోతే దీంతో పోల్చుకుంటే కొంచెం ఈజీగా తీసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. కానీ ఎన్బిఎఫ్సి సంస్థలకు బాగా సరళీకృతం అయిన నిబంధనలతో కూడిన నిధులు సమకూర్చగలుగుతున్నారు. అంటే నిబంధనలు కొంచెం, నిబంధనలు ఏవైతే, రూల్స్ ఏవైతే ఉన్నాయో ఆ రూల్స్ ని కొద్దిగా మాడిఫై చేసి ఏదో నిధులు అనేవి ఈజీ ప్రాసెస్ లో అందించగలుగుతున్నారు ఎన్బిఎఫ్సి వాళ్ళు. నెక్స్ట్, మూలధనాన్ని స్వీకరించడం.
నాన్ బ్యాంకింగ్ కంపెనీల కార్యకలాపాలు. నాన్ బ్యాంకింగ్ కంపెనీల కార్యకలాపాలు వచ్చేసి పొదుపు మొత్తాలను సేకరించడం. ఈ సంస్థలు వ్యవస్థ ప్రయోజనాల కోసం పొదుపు మొత్తాలను సమీకరిస్తాయి. అసలు మొత్తాలపై సులభ ద్రవ్యత్వ భద్రత వంటి నిపుణత కలిగిన ఆర్థిక సేవలు అందించడం మరియు పొదుపులను వివిధ సెక్యూరిటీల క్రిందకు విభజించడం ద్వారా అధిక మొత్తంలో ప్రజల నుండి నిధులు సేకరించగలుగుతున్నాయి. చూడండి,